మొదటగా దేవుని నామానికి కృతజ్ఞతలు, వందనాలు. తర్వాత ఇక్కడ చేరు వచ్చినటువంటి పరిశుద్ధులకి నా వందనాలు. మొదటగా నా పేరు సుభాష్ని, నా గ్రామం వచ్చి ఓజీలి. దేవుణ్ణి ఎరగక ముందు నా స్థితి ఎలాంటిదంటే, నిజంగా నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు శివుడంటే చాలా ఇష్టము. అలాగే చాలా ఆరాధించేదాన్ని, చాలా పూజించేదాన్ని చిన్న వయసు నుంచి. ఎందుకంటే మా పెద్దమ్మ అమ్మ, మాది జాయింట్ ఫ్యామిలీ, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా కష్టపడి రాత్రి 10-11కి పడుకునేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులంతా చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు చూస్తూ ఉంటే ఇంక వాళ్ళు పడుకున్నప్పుడు, పడుకోక ముందు అందరికీ సిద్ధపరిచి, ఎవరికి మంచాలు వేసి అన్నీ సిద్ధపరిచేసి ఇద్దరు కూర్చొని శివపురాణం అని, కార్తీక పురాణం అని, మాఘ పురాణం అని, మార్కండేయ పురాణం అని, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క నెల ఒక్కొక్కటి చదువుకుంటూ ఉండేవాళ్ళు. నన్ను పడుకోమన్నా నేను పడుకునేదాన్ని కాదు, వాళ్ళు చదువుతూ ఉంటే నేను వాళ్ళిద్దరు మధ్యలో పడుకొని వింటా ఉండేదాన్ని. వాళ్ళిద్దరు చదువుకుంటా చెప్పుకుంటా ఉంటే నేను వాళ్ళిద్దరు మధ్యలో పడుకొని వింటా ఉండేదాన్ని. అలాగే ఇంకా నాకు కూడా శివుడు అంటే ఇష్టపడతా చిన్న వయసు నుంచి కూడా ఇంకా శివుడు అంటే చాలా ఇష్టంగా. సోమవారం అంటే ఇంకా నా రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఉపవాసం ఉండి, సాయంత్రం 6 గంటలకి నేను స్కూల్కి వెళ్ళి వచ్చి, మేమైతే 4 కిలోమీటర్లు నడిచిపోయేవాళ్ళమి, నడిచిపోయి తిరిగి వచ్చే అంతవరకు కూడా ఉపవాసం ఉండి ఏమి తినకుండా అట్టే వచ్చి సాయంత్రం వచ్చి మళ్ళీ తలస్నానం చేసి మా నానమ్మని తీసుకొని 108 చుట్లు శివాలయం చుట్టూ తిరిగేదాన్ని. అంత ఓపిగ్గా, అంత పిచ్చిగా దేవుడు అంటే కానీ, పెద్దలంటే కానీ, ముసలోళ్ళు అంటే కానీ అంత గౌరవంగా చూసుకుంటూ వచ్చేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో నాకు దేవుడు అది నేర్పిస్తూ వచ్చాడు, నా తల్లిదండ్రులు కూడా నాకు అది నేర్పిస్తూ వచ్చారు. అలాగే జరిగిపోతూ ఉండింది. తర్వాత నేను ఇంటర్ దాకా ఇంటర్లో డిస్కంటిన్యూ అయింది, నాకు మ్యారేజ్ వచ్చింది. సంబంధం వచ్చినప్పుడు తర్వాత సరే అమ్మోళ్ళు చేసుకుంటావా అంటే, నాకు చదువు అంటే కూడా చాలా ఇష్టం. నా జీవితంలో నేను దేవుని తెలుసుకోకముందు ఒకటి దేవుడు అంటే నాకు ఇష్టం, రెండోది చదువు అంటే. ఈ రెండు కూడా ఎప్పుడు నా జీవితంలో రెండు భాగాలుగా ఉండేటివి. ఒకటి పోతే బడికి వెళ్ళేదాన్ని, లేదా రెండోది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఈ రెండు మాత్రమే నా జీవితంలో నేను చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు చదువు నేను 10th క్లాసు ఫెయిల్ అయినాను. ఫెయిల్ అయినప్పుడు అందరూ కూడా ఎందుకు ఫెయిల్ అవ్వంటే, సరే దీంట్లో ఏదో ఒకటి నాకు నేర్పించబోతున్నాడు దేవుడు అనేసి. తర్వాత నేను సైన్స్ ఫెయిల్ అయినాను, 32 మార్కులు వచ్చాయి. మళ్ళీ తర్వాత అప్పుడు 1 ఇయర్ ఉండేది సప్లిమెంట్ రాయాలంటే, ఆ 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది నా జీవితంలోనే. చాలా ఏడ్చుకునేదాన్ని, కానీ తర్వాత మళ్ళా చదువుకొని మళ్ళా 64 మార్కులతో పాస్ అయ్యి మళ్ళా నేను కోట ఇంటర్లో జాయిన్ అయినప్పుడు బైపీసీ తీసుకున్నాను. ఆ ప్రిన్సిపల్ మేడము, ఎందుకమ్మా నువ్వు సైన్సే పోయావు మళ్ళీ సైన్సే తీసుకుంటే, అందుకే మేడం నేను ఎందుకు పోయానో, నేను ఎందుకు అదే చదవాలని నాకు ఆశ కలిగిందంటే, ఆమె అందరి దగ్గర క్లాప్స్ కొట్టించింది. నిజంగా అసలు ఇలా చెప్పడం ఎందమ్మా అని అంటే, లేదు మేడం నేను తీసుకోవాలి, ఆ సైన్సే నాకు కష్టంగా ఉంది, దాన్నే తీసుకోవాలి అని అంటే, సరే ఆమె మెచ్చుకునింది. అప్పటి నుంచి నేను ఇంటర్ ఎంత బాగా చదివేదానంటే, 6 నెలలు చదివాను, అంత బాగా చదివేదాన్ని. మొత్తం మెయింటెనెన్స్, కాలేజ్ మెయింటెనెన్స్ కూడా మొత్తం నాకు ఇచ్చేవాళ్ళు, చక్కగా చదువుతుంది, చక్కగా చేస్తుందనేసి. అట్లా చదువుకుంటూ పోతా ఉన్న నా జీవితంలో మ్యారేజ్ వచ్చింది. తర్వాత తప్పనిసరి పరిస్థితులు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా కొంచెం వేరుగా ఉండింది జీవితం. తర్వాత నుంచి ఇంకొక జీవితంలోకి వచ్చాను. అప్పుడు కూడా దేవుడు అంటే భక్తిగానే కుటుంబంలో ఇంకా చేసుకుంటూ, ఈ వజలి గ్రామంలో వివాహం చేసుకుంటూ వచ్చినప్పటి నుంచి కూడా నా జీవితంలో ఎన్నో చూస్తూ వచ్చాను. ఒక మంచి కుటుంబంలోకి నన్ను దేవుడు తీసుకురావడం వచ్చింది. అప్పుడు అందరూ ఏమన్నారంటే, మా గ్రామం వాళ్ళంతా కూడా, నా పుట్టిన గ్రామంలో, నిజంగా ఈమె బాగా శివునికి ఆరాధించుకున్నది కాబట్టి ఈమెకు చక్కగా మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అని సెలవిస్తూ వచ్చారు. అందరు నోట అదే వచ్చింది. అప్పుడు కూడా నేను సరేలే, నా నిజమే కదా, నేను చేసింది నాకు వ్యర్థం కాలేదనుకున్నాను. అలాగే నా జీవితంలో జరిగిపోతూ వచ్చింది. తర్వాత వివాహం అయిన తర్వాత నాకు 2 కుమార్తెలు జన్మిస్తూ వచ్చారు. 12 సంవత్సరములు మేము బాగానే ఉండింది. అండ్ నేను విగ్రహారాధన చేసుకుంటూ వచ్చాను. నాకు అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు అస్సలు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా అసలు మా గ్రామంలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మా పితరులకు తెలియదు, మా గ్రామంలో తెలియదు,
నీకు నా నేను సిక్స్త్ క్లాస్లో అనుకుంటా, నాకు ఒక రెడ్ సిలువ, ఒక మార్గంలో పోతా ఉంటే ఒక రెడ్ సిలువ గుర్తు దొరికింది. అసలు అది సిలువ గుర్తు కూడా తెలియదు నాకు. మా ఫ్రెండ్ని అడిగాను, ఇదేంది నాకు ఇలా దొరికింది, రెడ్గా ఉంది సిలువలాగా, అసలు సిలువ అని ఇదేంది ప్లస్ లాగా ఉంది అని అడిగాను. అది జీసస్మే, అది వేరే వాళ్ళు నమ్ముకుంటారు, అది మనకు మన దేవుడు కాదన్నది మా ఫ్రెండు. సరేలే అయినా అయితే ఏంలే అని నేను ఆ రోజు బుక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా దాన్ని దొరికిన దాన్ని పడేయకుండా ఇది వేరే దేవుడు అవి ఏం అనుకోకుండా బుక్లో పెట్టేసుకున్నాను. అప్పుడు మా నా స్నేహితురాలు కూడా కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పింది లేదు ఇట్లా జీసస్ ఒక దేవుడు ఉన్నాడని ఎప్పుడు చెప్పింది లేదు. అయినప్పటికీ ఒక ఆయన పెద్ద ఆయన స్వామిదాస్ అయ్యవర్ అని ఒక ఆయన మా నాన్న వాళ్ళకి మా వాళ్ళకి పితృలకు చెప్పినటువంటి టీచరు, చాలా పెద్ద ఆయన, ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన ఒకరోజు ఒక్క మాట చెప్పాడు, అమ్మా మీరు అందరూ దేవుని నమ్ముకోండి, చాలా గొప్ప దినాలు రాబోతున్నాయి, చాలా పరిస్థితులు రాబోతాయి. ఎప్పుడు 1997లోనే చెప్పాడు నాకు ఆ మా 97 చెప్పాడు ఆ మాట. అప్పటి నుంచి నాకు ఆయన చనిపోయినప్పుడు కూడా మా స్నేహితుల దగ్గర నేను వెళ్ళాలి, అసలు ఆ క్రిస్టియానిటీ ఎలా పొడుస్తారు, ఎలా చేస్తారు, అట్లా అసలు ఎలా ప్రార్థన చేస్తారు నాకు తెలుసుకోవాలనేసి చిన్నప్పుడు నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడే నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు చేసేది అన్నీ చూశాను, చూసేసి వచ్చేసాను అంతే, ఇంకా మళ్ళీ మర్చిపోయాను. తర్వాత ఇంక నాకు చెప్పేవాళ్ళు లేక తెలిసింది లేదు. తర్వాత నా వివాహ జీవితంలోకి వచ్చినప్పుడు నా మా సహోదరి మా ఆడబడుచు దేవుని నమ్మకం ఉంది, ఆమె బాల్యకాలంలోనే నమ్ముకునింది. నిజంగా అప్పుడు కూడా అక్క ఇప్పుడు కూడా దేవుని నమ్మకమే అనేది లేదు. ఆ పాటికి ఆమె వెళ్తూ ఉండేది, సరేలే అదే అదొక దేవుడు ఉన్నాడేమో అనుకునేదాన్నే, కానీ ఎప్పుడు కూడా నాకు ఆమె చెప్పింది లేదు, నేను ఆమెను అడిగింది లేదు, ఎప్పుడు నేను ఆమె దేవుడిని విమర్శించలేదు లేదు, నా దేవుడిని ఆమె విమర్శించింది లేదు. నా పాటికి నేను ఆ పాటికి ఉండింది. తర్వాత కొంతకాలం తర్వాత దేవదాస్ బ్రదర్ అని ఒకరు వచ్చారు ఇక్కడికి పరిచర్య చేయడానికి. ఆ బ్రదర్ వచ్చినప్పుడు చిన్న కొత్త నిబంధన పుస్తకం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు చెప్పడం జరిగింది, యేసుక్రీస్తు నమ్ముకోండి అమ్మ, మీరు మంచిగా మార్గంలోకి పోతాడు, ఆయన అది కులం కాదు మతం కాదు, అది ఒక మార్గం, దేవుణ్ణి నమ్ముకోండి అమ్మ అంటే సరే ఎందుకో ఇదేదో కొత్తగా ఉంది విందామా అనేసి తీసుకున్నాను ఆ బుక్. అప్పటి నుంచి ఎన్నిసార్లు రిపీట్ చేశాను ఆ బుక్ని చదువుతాను, నాకు అసలు ఏం అర్థం కాలేదు, అసలు యేసుప్రభు ఎవరు, పుట్టింది ఎక్కడ, అసలు ఏం అర్థం అయ్యేది లేదు ఫస్ట్లో. అయినప్పటికీ వినడం స్టార్ట్ చేసినాను. సరే చదవడం మనకు తెలియదు కదా, ఈ వాక్యాలు మనకు అర్థం కావాలి, మొదలు విందామని అనేసి ఆ బ్రదర్లు వచ్చినప్పుడల్లా పాము కలిసేవాళ్ళు, రోజు వాక్యం చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉండింది. అప్పుడు ఇంకా నా మా ఆడబడుచు కూడా దేవుని నమ్ముకునింది కాబట్టి ఆమె పక్షం కూడా నేను ఆమె సెలవిస్తూ ఉండేది. ఇంకా నా అప్పటి నుంచి ఇంకా నా ఆమె పక్కన కూర్చోవడము, దేవుడి గురించి చెప్పడము, వినడము అంటే ఇంకా చూస్తూ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, ఈమె ఓహో ఈమె మంచి దేవుడు నమ్ముకునిందేమో అని. అయినప్పటికీ నేను పూజలు విడిచిపెట్టింది లేదు. బాగా అసలు ఎంత విగ్రహారాధన అంటే అసలు అంత విగ్రహారాధన చేసేదాన్ని. ఉదయకాలం అందులేసి నిద్రలేయడం, స్నానం చేయడం, అన్ని పనులు పూర్తి చేసుకొని 5 గంటకంతా పూర్తి చేసుకొని అప్పుడు పూజ చేసుకొని నేను ఏ పని చేసేది లేదు, అన్ని పనులు చేసుకునేదాన్ని. ఎంత కష్టమైన అత్తగారింటికి వచ్చిన తర్వాత నాకు అసలు వంట చేయడం అనేది నాకు తెలియదు. చదువుకుంటూ ఉండి బుక్స్లు పక్కన పెట్టేసి వచ్చి మధ్యలోనే వివాహం జరిగింది. ఇక్కడ ఎంత అంటే అనేక మంది కూలోళ్ళు పనోళ్ళు ఉన్నా కానీ నాకు ఇది ఎలా చేయాలనేది కూడా తెలియదు. అప్పుడు కూడా దేవుడి పట్టాల దగ్గరికి వెళ్ళి ప్రభు నేను నమ్ముకున్న దేవుణ్ణి ఇది ఎలా నాయన నేను నాకు తోడుగా ఉండననేసి ఒక ప్రార్థన చేసుకుని వెంటనే స్టార్ట్ చేసేదాన్ని. అట్లా అట్లా చేసుకుంటూ వచ్చాను. తర్వాత నా జీవితంలో 12 సంవత్సరంలో అలాగే గడిచిపోతూ వచ్చింది. 12 సంవత్సరం అయిపోయిన తర్వాత 2010లో మా హస్బెండ్కి బాలాకుండ వచ్చింది. నేను అప్పటికి కొంచెంగా తెలుసుకొని ఉన్నాను దేవుడు అంటే యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు అనేది తెలుసుకుంటూ వచ్చాను. సరే ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, చేయనాటివి లేదు. ఎన్ని వ్రతాలు అంటే నాకు తెలిసినటువన్నీ ఎన్ని చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్ గోపూజ నుంచి గడప పూజ నుంచి ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో విగ్రహారాధనలు చేస్తూ అయ్యప్ప స్వామి భక్తులు అంటే ఆడికి వెళ్ళిపోతూ ఎక్కడ పాటలు పాడమంటే ఆడ పాటలు పాడుతూ అట్లా తిరుగుతూ ఉండేదాన్ని. అందరూ ఈ మా ఈ పిచ్చిదైపోతుందేమో, ఏంది ఇంత దేవుడు భక్తి అని అంటే మా అమ్మకు చెప్పేవాళ్ళు. ఒక పెద్ద స్వామి వచ్చి ఎందుకమ్మా ఈ అమ్మాయి అసలు ఉదయం నుంచి తిందయ్యా ఇట్లాగే ఉంటుంది, అప్పుడు బాగా వీక్గా ఉండేదాన్ని, ఇట్లా రోజు ఉపవాసం అంటుంది అంటే దేవుడు అన్నం తినకుండా నేను చేయమని లేదమ్మా
అని అంటే, అయినా ఎందుకో నాకు అయినా కానీ నాకు ఉండాలనిపిస్తుంది, నాకు ఆకలి తీయలేదు స్వామి అంటే, సరే ఆ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి అమ్మాయిని వదిలేండి అని చెప్పేవాళ్ళు. ఎక్కడ పూజలు జరుగుతున్నా, ఎక్కడే జరుగుతున్నా వెళ్ళిపోతా, వెళ్ళిపోవడమే కానీ వెనక తిరిగి చూసుకునేదాన్ని కాదు. అలా జరుగుతూ ఉన్న జీవితంలో తర్వాత మా హస్బెండ్కి క్యాన్సర్ రావడం జరిగింది. ఫస్ట్ అది థ్రోట్ క్యాన్సరు. అప్పుడు మా అక్కకు చెప్పాను, ఇట్లా ఏందో ఆయన మింగలాకుంటున్నాడు, నొప్పిగా ఉంది, వాసిపోతూ ఉందంటే, అప్పుడు నెల్లూరు తీసుకెళ్లారు, అక్కడ ట్రీట్మెంట్ చూడంగానే అక్కడ చెప్పారు, సరే అక్కడి నుంచి తీసుకొచ్చారు. అప్పుడు దాకా నేను విగ్రహారాధన చేస్తూనే ఉన్నాను. అప్పుడు ఒకసారిగా శ్యామలకు ఏమనిందంటే, నిజమైన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు, ఒకసారి ఆయన్ని ప్రార్థించుకో, నీ జీవితంలో మంచి చేస్తాడంటే, సరే ఇప్పుడు దాకా ఇన్ని చేశాను కదా, దేవుడికే కదా నేను చేశాను, అంటే దేవుళ్ళు కాదా వీళ్ళు అని నాకు ఇంకా అప్పటి నుంచి ప్రశ్నలు మొదలు పెట్టడం జరిగినాయి. అంతకుముందు ఒకసారి నాకు తెలియదు, దేవుని నమ్ముకోకముందే ఈయన ఉన్నప్పుడే సూళ్ళూరుపేటకు తీసుకెళ్ళింది ఒకసారి ప్రార్థనకి పోదాంరా అంటే, నేను అప్పుడు కూడా నిరాకరించేదాన్ని కాదు. ఇంత దేవుని పూజలు చేసినా కానీ ఏ రోజు కూడా యేసు ప్రభువుని దగ్గరికి నేను రాను అనేదాన్ని కాదు. అప్పుడు సరే అక్క పిలిచేదానికి వెళ్ళాను. అక్కడ ఆమె ప్రార్థన చేసి ఒకసారి నాకు అదే ప్రేయర్ అయిపోయిన తర్వాత వాక్యం చెప్పింది, పాటలు పాడేసింది, వాక్యం చెప్పింది, తర్వాత ప్రేయర్ చేపించుకుంటా ఉంటే ఆమె ఒక వాగ్దానం ఆ రోజు ఇచ్చింది, నువ్వు అనేక జనులకి నువ్వు ఒక నిదర్శనంగా ఒక ఆదర్శంగా నిలవబోతావు అమ్మా అనింది. అసలు నాకు అది అనేక మంది నీ ద్వారా రక్షించబడతారు అనింది. నాకేం అర్థం కాలే అసలు ఆమె చెప్పింది. సరేలే అని అనేసి అమ్మకు వచ్చేసి నా అప్పటి నుంచి అక్కతే అంటా ఉండేది, నీ ద్వారా అనేక మంది వస్తారు, అనేక మంది రక్షించబడతారు అంటే. అప్పుడు ఇప్పుడు తెలిసింది నాకు, ఓహో ఇది సాక్షి జీవితం ఒక రోజు రాబోతుందని నాకైతే తెలియదు. అప్పుడు తర్వాత ఈ 12 సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత ఇంక నేను హెల్త్ బాగాలేకుండా వచ్చిన తర్వాత అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే నేనేం చేశానంటే, ఆ రోజు ట్రీట్మెంట్ చెన్నైకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి ఇల్లు అంతా తుడిచి ఇద్దరం తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి బాగా పూజ చేసుకొని, నేను నా భర్తకి మంచి రిపోర్ట్ వస్తే, ఆరోగ్యం అడగలేదు, నాకు ప్రాణవీమని ఏం అడగల, మంచి రిపోర్ట్ వస్తే నేను కింద తిరుపతి నుంచి పై తిరుపతి వరకు నా మోకాళ్ళతో అది బ్లడ్ వచ్చినా, ఒకవేళ నేను పడిపోయినా, నాకు ఏమైనా సరే నాయన నీ దగ్గరికి నడుచుకుంటూ, మోకాళ్ళతోనే నడుచుకుంటున్నా, కాళ్ళతో కూడా కదా మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తానని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఈయనకి ముడుపు కడతాం కదా తెలుగు సాంప్రదాయంగా, అది ముడుపు కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను వెయిట్ చేస్తా ఉన్నాను, అప్పుడు ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉంది, అప్పుడు ఫోన్ చేసి ఏమైందంటే, లేదు వచ్చేస్తున్నాం అనగానే ఇంకా నాకు అర్థమైపోయింది, వచ్చేసేది ఏంది, మనం ట్రీట్మెంట్కి కదా వెళ్ళింది, ఏంటంటే వాళ్ళు ఇంకా నేను 2 నెలలు బ్రతుకుతాడు, ఈయనకి అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, ఈయనకి ఏ స్కాన్ అవసరం, తీశారు స్కాన్లన్నీ, ఇంక నేను అవసరం లేదని శ్యామలకు మా బాబాయ్కి చెప్పేశాను అన్ని. ఇంక ఈయనకి ఎందుకు 4 రోజులు తిరిగారు అడిగారికి, ఇంక ఈయనకి అన్నీ అవసరం లేదయ్యా, మీరు మంచి ఫుడ్డు మంచి ప్రదేశాలకు తిప్పేయండి, ఈయనకి ఇంకా నా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, ఎందుకు ఈయన ట్రీట్మెంట్తో ఈయన్ని చంపేస్తాము, ఈయన హ్యాపీగా ఉన్న రోజులు ఆయనకి ఇష్టమైన ప్రదేశాలు ఇష్టమైన దగ్గరికి ఇష్టమైన వాళ్ళతో ఉంచేయండి అని చెప్పానంటే, ఆయన మదన పడతా బాధపడతా మాకు చెప్పలేక చాలా బాధపడతా వచ్చాడు. అలా ఏమి లేదులే అమ్మా, బాగుంది, ఇక నెల్లూరులో కూడా ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ చేర్పిద్దాంలే అంటే నాకు ఇక డౌట్ వచ్చింది. ఎందుకంటే చెన్నైలో అంటే బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు కదా, ఇక నెల్లూరుకి ఏంది మళ్ళీ ట్రీట్మెంట్, ఇక్కడ అసలు హాస్పిటల్ ఏముందని ఇంకా అప్పటి నుంచి నాకు ఒక డౌట్ అనేది మొదలు పెడతా వచ్చింది. ఇంక దిగులు పడిపోయినాను, ఇంకా అంటే నాలో ఇంకా నేను లేను. అప్పుడు మా అందరూ నిద్రపోయిన తర్వాత ఆ రోజు నైట్ 10:11 వచ్చారు. ఇంకా అప్పుడు నాకు ఏం బాబా ఏం చెప్పారంటే, ఏం లేదమ్మా నెల్లూరులో చేర్పించమన్నారంటే, నెల్లూరులో ఏంది బాబాయ్ అంత మంచి హాస్పిటల్స్ ఆడున్నాగా నెల్లూరులో ఏందంటే, లేదమ్మా ఏడు కూడా ఉంది కదా మీరు అక్కడ చేర్పించుకోండి అన్నాడు. నాకంటే నాకు అట్ట చెప్పాడు ఆయన, అసలు ట్రీట్మెంటే వద్దన్నారు కానీ నాకు అలా చెప్పాల్సి వచ్చింది మేము బాధపడతామని. ఇంకా ఆ రోజు నైట్ నేను మామూలుగా నేను నమ్ముకున్న దేవుళ్ళ దగ్గరికి పోయి, మీరు నిజంగా దేవుళ్ళు కదా, అసలు ఈయనకి ట్రీట్మెంటే లేదా, అసలు ఏందని అనేసి బాగా రాత్రంతా అసలు నిద్రపోలేదు. ఎక్కడున్నానంటే దేవుడి గదిలోనే ఆ పటాల దగ్గరే పడుకునేస్తున్నాను. తెల్లారేటప్పటికి మళ్ళీ లేచి మళ్ళీ నా పని నేను చేసుకోవాలన్నమాట. ఎంత బాధ ఉన్నా నా పని అయితే నాకు ఉండేది. అది ఎంత బాధ అయినా నేను అన్నం తినకపోయినా తిన్నా, నాకు నీరసం ఉన్నా, నా బాడీలో నాకు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ నా పని అయితే నేను ఎంత ఉదయాంతో 4 గంటలకు లేచి నా పని అయితే నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. పని అయితే వేరొకరు చేస్తారని నేను ఎప్పుడు ఆశపడేదాన్ని కాదు, నా పని వేరొకరు చేయాలని ఆలోచించేదాని, నా పని నేను చేయాలనేసి నిద్రలే ఉదయకాలమే లేచి చేసుకొని మళ్ళీ నా బాధ నేను అలాగే ఉంటే, సరే ఒకసారి దేవుని నమ్ముకున్నాము,
ఈ దేవుళ్ళందరూ ఏమైపోయినారు అనేసి నాకు ఇంకా విరక్త పుట్టడం స్టార్ట్ అయింది. ఇంకా అసలు దేవుళ్ళు లేరా, దేవుళ్ళు లేరా, ఇదే ప్రశ్న ఏంది అని అనేసి, ఎందుకు సాయి ఇలా చేసావు, నాకు సాయిబాబా అంటే కూడా నిజంగా మీరు నమ్మరు, సాయిబాబాని నేను సాయి అనే పిలుస్తాను. ఒక మనిషిని పిలిచినట్టు సాయి సాయి అని పిలుచుకునేదాన్ని. ఆయన కూడా నిజంగా ఇప్పుడు బ్రదర్ ఎలా కూర్చో ఉన్నారో అలాగే కూర్చొని, ఎందుకు నువ్వు నన్ను విడిచిపెట్టావు అంటే, ఇది జరిగిన తర్వాత నేను విడిచిపెట్టేస్తాను అన్నమాట, దేవుళ్ళన్నింటినీ ఇంకా నా పూజలు చేయడం ఆరాధనలు చేయడం అన్నీ ముగిచ్చేసి, అసలు దేవుడు ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటారు, దేవుడు ఎక్కడున్నాడు, ఇన్ని రోజులు నేను చూసింది చేసింది అంతా వ్యర్థమా, దేవుడు ఉన్నాడా లేడా అనేసి నాకు నాలో నాకు ప్రశ్నలు. ఈయనకు ఒక పక్క బాగలేదు, పిల్లల స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో చూస్తే పనులు భారం, ఈ అసలు ఎంత, అసలు నాలో నేనైతే లేను, ఎంతగా అంటే చెయ్యాలి, ఒక యంత్రం ఎలా ఉంటుందో, మనిషిగా అయితే నేను ఆ 10 నెలలు జీవించలేదు, ఒక యంత్రంగానే పనిచేస్తా వచ్చాను. నిజంగా ఆ మిషన్లకైనా ఆయిల్ పోస్తే నడుస్తాయేమో కానీ నాకైతే అసలు ఆహారం లేదు, ఏదో నాలో నేను మదన పడిపోయేదాన్ని. ఇన్ని రోజులు నాకు సాక్ష్యం చెప్పాలన్నా కానీ భయం, ఎందుకంటే నాకు భయం వచ్చేస్తుంది, నా జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే ఇంత జీవితం నా మన జీవితంలో జరిగిందా అనిపిస్తుంది. నా గురించి తెలిసిన వాళ్ళకి కొంచెమే తెలుసు, ఆవగించలు కాలు భాగం కూడా తెలీదు, తెలిసింది నా దేవుడికి మాత్రమే నా గురించి మొత్తం తెలుసు. కానీ ఆ స్థితిలో దేవుని నమ్ముకున్నాము, దేవుని తెలుసుకున్నాము అని అనేసి ఇంకా శ్యామలకు చెప్పడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఇంకా పరుగులేడతా వచ్చాను, దేవుడు ఎక్కడున్నాడు, నా భర్తని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, ఆయన ప్రాణం నిలబెట్టుకోవాలనేసి ఇంకా పరుగులు తీసుకుంటూనే వచ్చి, అప్పుడు చేసిన పరుగు ఇప్పుడు దాకా ఆగలేదు. ఆ పరుగులు సూలూరుపేటకి వెళ్ళాము, ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడికి వెళ్ళాము. లాస్ట్కి హైదరాబాద్లో ప్రవీణ్ బ్రదర్ అని, శ్యామ్ కిషోర్ బ్రదర్ అని, ఆయన స్వస్థత కూడికలు జరుగుతున్నాయి, ఆడికి వెళితే స్వస్థత వస్తుందమ్మని వేరే వాళ్ళు చెప్తే, అప్పుడు ఇంకా బాబాయి కాళ్ళు పట్టుకొని ఆయన వద్దనే వద్దు, మీరు అసలు దేవుణ్ణి నమ్ముకోవద్దు, ఆ దేవుణ్ణి నమ్ముకొని ఏం వల్లే ఇలా జరిగింది, మన మీ శ్యామ్లా వల్లే మన నాశనం అయిపోతున్నాము, ఈ దేవుణ్ణి నమ్ముకొని ఈ పిల్ల వల్ల మీరు ఇట్లా అయిపోయినారు, ఒకప్పట్లో ఎంత బాగున్నారు, ఎందుకమ్మా వద్దు, ఆ దేవుడు వద్దే వద్దు అని ఎంతో చెప్పాడు. ఒక్కసారి ఆయన కాళ్ళు పట్టుకున్నాను, బాబాయ్ ప్లీజ్ బాబాయ్, నాకు నా కోసం ఒక్కసారి, ఇది ఒక్కసారే పోతాను బాబా అని అనేసి, ఆయన తెలియకుండా ఎన్నోసార్లు వెళ్ళిపోయేదాన్ని. ఆ రోజు ఆయన పాదాలకు అసలు అట్టే పట్టుకున్నాను, ఏడ్చేదలకే ఆయన మనసు కరిగి సరేలే ఒక్కసారి కానీ, ఆయనే మాకు బుక్ చేశాడు, టికెట్లు బుక్ చేశాడు రాదానికి పోవడానికి. నేను ఆయన శ్యామ్లక్క మా తమ్ముడు 4 బయలుదేరినాము వేరే బ్రదర్ వాళ్ళతో పోయాము. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాము, ఆయన పుట్టినరోజు అంట ఆ రోజు. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైతే ఆరోగ్యం లేకుండా ఉన్నారో, ఎవరైతే మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నారో వారికి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఏం కాదు, ఇంకా ఆయన వాళ్ళకి మరణం అనేది ఉండదు అంటే, నా భర్త ఎంతో సంతోషపడ్డాడు నిజంగా ఆ రోజు, ఆయన కళ్ళల్లో చూసిన సంతోషాన్ని ఇప్పటికీ మర్చిపోను అంటే, డాక్టర్లు విడిచిపెట్టినా నిజంగా ఈయన ఏదో చెప్పాడు, ఏదో దేవుడు ఉన్నాడని ఆయన కూడా ఉత్సాహం కలిగింది. అప్పుడు ఆనందంగా సంతోషంగా వచ్చాము. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా 2 ఉంది, ఇంకా నేను చనిపోయిపోయేది. అప్పుడు బాగానే ఉన్నాడు, ఈ 10 అసలు ట్రీట్మెంట్ తీసుకున్నా అసలు ఈయనకి క్యాన్సర్ అన్నట్టుగానే ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు, ట్రాక్టర్ పని చేసుకుంటూనే ఉన్నాడు, అన్నీ చేసుకుంటూనే ఉన్నాడు. నాకైతే భయం వేస్తూ ఉంది, ఏంది ప్రభు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని. కరెక్ట్గా మార్చి ఏప్రిల్లో ఇంకా ఆ రోజటి నుంచి ఈ 10 ఆ 2 ఆయన తీర్మానం తీసుకున్నాడేమో నాకైతే తెలియదు. అప్పుడు దాకా ఫోన్లో మాట్లాడుతుండేవాడు, అప్పుడు దాకా వేరే ప్రపంచం, ఆయన లోకంలో నేను ఉన్నాడు. అప్పుడు ఫోన్ని తీసి పక్కన పడేశాడు. అప్పుడు నేను నెల్టూరులో నేను బాప్తిస్మ తీసుకున్న బ్రదర్ వాళ్ళు ఉంటే, బాప్తిస్మ తీసుకోక ముందు ఇది, అప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు కూడా దేవుని నమ్మకం ఉంటే సరే ఒకసారి ఇక్కడికి రండమ్మా అని అంటే సరే వెళ్ళాము. వెళ్ళి వాళ్ళు కూడా ప్రార్థన, 3 కఠినమైనటువంటి ఉపవాసం ఉన్నాను, అసలు కనీసం వాళ్ళు మజ్జిగన్నా తాగమ్మా పడిపోతావన్నా కానీ వద్దు అక్క, నేను ఉంటాను, ఎంతగా ఉంటాను, ఇంతకుముందు ఉన్నాను కదా, నాకు ఇదేం కాదు అని అనేసి ఆ 3 నీళ్ళు మాత్రమే తాగి 3 3 పొగుళ్ళు అలాగే మందిరంలో లోపలే అట్లాగే కూర్చునేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకైతే దేవుడు ఏం బయలుపరచలేదు, కానీ అక్క ఆ సిస్టర్కి మాత్రం దేవుడు ఒక గాలిపటం పైకి ఎగరేస్తూ ఉంటే అది తెగిపోయింది, దారం ఆ చేతిలో ఉంది, గాలిపటం పైకి వెళ్ళిపోయినట్టుగా కనిపించింది. అది నాకు చెప్పలేదు, నాకు నేను భయపడతానని మా అన్న చెప్పింది.
అన్నయ్య ఏడస్తా బాధపడతా ఉన్నాడు నన్ను పంపించేటప్పుడు, జాగ్రత్త అమ్మ కృష్ణమూర్తి జాగ్రత్త అన్నాడు. సరే ప్రే చేసాం కదా, ఏం కాదులే బాగుంటాడు. ఆ రోజు చనిపోయినటువంటి లాజర్ గురించి చెప్తూ వచ్చారు నాకు. నిజమే కదా మార్తా మరియమ్మ వాళ్ళు యొక్క ప్రార్థన జీవితంలో ఎంతో చూశారు, తన తమ్ముడిని బ్రతికించుకున్నారు కదా. నా భర్తని శ్యామలకు కూడా తను చెప్తుంది కదా, ఆమె కూడా బ్రతికించుకుంటాదిలే నేను కూడా బ్రతికించుకుంటాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వచ్చేసాను. ఇంకా ఆ 2 నెలలు ఆయన చాలా అప్పుడు అడిగారంట బ్రదర్తో, బ్రదర్ నాకు బ్రతకాలని ఉంది. అప్పుడు దాకా ఆయనకి అసలు చనిపోతాము, ఇది ఒక మరణకరమైన రోగం అని ఆయనకి తెలియదు. అది లాస్ట్ స్టేజీలో కనుక్కున్నాము, ఇన్ అడ్వాన్స్ స్టేజ్, బాడీ మొత్తం పాకిపోయింది, బాడీలో ఉన్న ప్రతి అవయం చెడిపోయింది. అయినప్పటికీ కూడా 10 నెలలు దేవుని యొక్క మహాకృపను బట్టి నిజంగా అసలు ఈయన డాక్టర్లే వండరు. అసలు గొంతులు ఇంతలా గడ్డుండి అన్నం తింటున్నాడంటే డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అసలు ఎలా బ్రతుకున్నాడనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇది అసలు క్రిటికలమైనటువంటి పొజిషన్లో కూడా ఈయన లోపలంతా చెడిపోయినప్పుడు కూడా ఈయన పైకి బ్రతుకున్నాడంటే చాలా గొప్పది అని డాక్టర్లు తెలుస్తుంది, కానీ మా తనలేకపోతున్నారు వాళ్ళు. సరే అప్పుడు 2 నెలలు అయిపోతుంది, ఇంక 2 నెలలే బ్రతుకుతాడు, మాకు తెలియదు 2 నెలలే బ్రతుకుతాడని ఆ లాస్ట్ పెట్ స్కాన్ ఒకటి తీసుకురమ్మని డాక్టర్లు పంపించారు నెల్లూరు వాళ్ళు. కీమోలు అయిన పెట్టేసిన తర్వాత చెన్నైకి పోయి తిరుపతికి పోయి పెట్ స్కాన్ తీశారు. పెట్ స్కాన్లు అది రాగానే ఆ రోజు రాత్రి రిపోర్ట్ 8 గంటలకు తీసుకొచ్చారు. ఆ రిపోర్టు నేను చూశాను, చూడంగానే మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్కడ కూడా కొంచెం కూడా లేదు. అప్పుడు నేను అక్కకు చూపించాను, అక్క ఇదేంది ఇలా ఉంది రిపోర్ట్ అంటే, నీకు మనకు తెలియదు ఏమీ అదేం కాదులే అనింది. సరే బాబాయ్ అని అడిగితే లేదమ్మా బాగొచ్చింది అన్నారు. కానీ నాకు కొంచెం చదువుకో ఉన్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది దాన్ని చూడంగానే, దాంట్లో నో ఎవిడెన్స్ అని ఏదో నాట్ అని ఏదో కొంచెం చిన్న చిన్న పదాలు నాకు అర్థం తెలుసు కాబట్టి అవి చూసి ఇదేదో జరిగి ఉంది బ్లాక్ ఉంది ఏంటి ఇట్టుండకూడదు కదా ఫోటో అనేసి నేను అనుకొని ఆ రోజు రాత్రంతా ఇంక మదన పడుతూనే ఉన్నాను. అప్పుడు బాబాయ్ వాళ్ళు గుంపులు గుంపులుగా కూర్చోవడం ఆలోచించడం మాట్లాడడం జరుగుతూ ఉంటే నాకు అర్థమైపోయింది. అప్పుడు సరే అని చెప్పేసి ఆ రోజు ఇంకా నా నిర్ణయించుకున్నారు వాళ్ళంతా. అప్పుడు మా తమ్ముడిని పిలిచి చెప్పారు, ఇట్లా కృష్ణమూర్తి బ్రతకడరా, ఇంక 2 నెలలే బ్రతుకుతారంట, మీరు దగ్గరగా ఉండండి అని చెప్పారంట వాడికి. వాడు నాకంటే చిన్నోడు కదా, నాకంటే పెద్దోడైతే ధైర్యంగా ఉండేవాడు, నాకంటే చిన్నోడు కాబట్టి భయపడతా, నన్ను చూస్తే చాలు, ఇంక నన్ను చూస్తే వాడికి ఏడుపు వచ్చేసేదంట, నన్ను చూడలేక వెళ్ళిపోయేసేది, ఏంది వీళ్ళందరూ ఇట్టున్నారు అని అనేసి. సరే అయినా కానీ దేవుడు బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు కదా, ఈయన బ్రతకతాళ్ళే అని అనేసి నేను ప్రార్థనలు స్టార్ట్ చేసి, మీరు నమ్మరు వాగ్దానాల బుక్ ఉంది, అది అసలు ఎలా చదవాలో కూడా తెలియదు, ప్రతిరోజు పని చేసుకుని విస్తారమైన పని, ఎంత పని అంటే అంత పని, అసలు పనోళ్ళు వాళ్ళకు అన్నాలు వండి పెట్టాలా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలా, బరులు 8-10 బర్లు ఉంటే 10 బర్లకు 20 లీటర్లు పాలు తీసేదాన్ని. అసలు ఎట్ట చేసే నాకు పాలు తీసేట, బరిలు కట్టేయడం కూడా రాదు, వెనకాలకు కట్టేసేదాన్ని నాకు తెలియక. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను, బర్లు పాలు తీసే పడిపోయేదాన్ని బురదలో వర్షం వచ్చినప్పుడు లాగలేక దూడల్ని, అవన్నీ చెప్పుకుంటే చాలా ఎక్కువ, కానీ నా దేవుని యొక్క జీవితం వరకే చెప్పుకుంటున్నాను. అప్పుడు అవన్నీ చేసుకుంటూ 1 గంట అలాగే ప్రార్థన ఎలా చేసేదాన్ని అంటే 1 గంట మాత్రం దేవునికి ఇచ్చేసేదాన్ని పగులు, గబగబగా ఎవరు చేయాల్సిన వాళ్ళకి చేసి రూమ్లోకి వెళ్ళిపోయేసి అదే నాకు మత్తయి వార్తలో చదువుతా ఉంటే నిజమే ప్రభువా తలిపి వేసుకొని ఎవరు చూడకుండా మోకరించి నీ తండ్రికి మాత్రమే కనిపించమన్నావు కదయ్యా, అలాగే ఒక చిన్న రూమ్ ఉండేది ఆ చిన్న రూమ్లోకి వెళ్ళిపోయేసి మోకాళ్ళతోనే ఇటు అటు వంగకుండా చక్కగా నిలువు మోకాళ్ళు వేసి అలాగే 1 గంట సేపు దేవుని సన్నిధానం ఎంత మొరపెట్టేదానంటే నా కన్నీళ్ళు నా బాధ అంతా దేవుడితో మాత్రమే చెప్పుకునేదాన్ని. పొగలంతా విస్తారమైన పని, 10 దాకా పని చేసుకుంటూ 1 గంట మాత్రమే దేవుని సన్నిధానంలో నా కష్టం అంతా ఆయనకు చెప్పుకొని మళ్ళీ నా యథాప్రహారం 1 యంత్రంలాగా మళ్ళీ బయటకు వచ్చేదాన్ని. కానీ నా వ్యక్తిగత విషయంలో ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు, ఎవరితో పంచుకోలేదు. ఎన్నో జరిగాయి, చెప్పుకోలేనటువంటి ఎన్నో, చెప్పుకోవాల్సినటువంటి ఎన్నో అది చెప్పుకోలేను. కానీ అయినప్పటికీ కూడా ఈ లోకంలో జీవించాలి. నా తల్లిదండ్రుల దగ్గరికి ఒక మాట, నా తల్లిదండ్రులు పెళ్లి చేసేటప్పుడు ఒకటి చెప్పంపించారు, కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే నువ్వు ఆడే భరించాలి, చావుతో తప్పితే ఇంక రాకూడదు ఇక్కడికి అని చెప్పారు. ఇంకా వాళ్ళకి చెప్పుకోలేను,
అప్పుడు కొంచెం నా తల్లిదండ్రుల పరిస్థితి కూడా దైన్యమైన. నా పెళ్లి చేసిన తర్వాత 7 సంవత్సరాలు పైర్లు పండలేదు, 15 ఎకరాలు పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నా జీవితం గురించి నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదని నాకు నేనే సర్ది చెప్పుకొని నాకు నేనే మోటివేషన్ చేసుకొని ఒకరోజు ఉంటుందిలే, ఒకరోజు ఏదో ఒకరోజు దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో ఒకరోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను 25 సంవత్సరాల నుంచి. అప్పుడు 2010లో బాగా ఈయనకి సీరియస్ అయిపోయింది. ఇంకా 2011 శుక్రవారం మే నెల 24వ తేదీన చనిపోయారు. 20వ తేదీ నుంచి ఈయనకి బాగా సీరియస్ అయిపోయింది. ఇంకా పడుకునేవాడు కాదు, అట్టే కూర్చో ఉండాలి. ఇంకా కూర్చోవాలన్నా కానీ ఇంక కూర్చోలేకపోయేది. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, లంగ్స్ పూర్తిగా పాడైపోయినాయి. దుండులు వేసుకొని నా బొడిలో దుండులు వేసుకుంటే ఆ దుండుల పైన తలవాల్చుకునేవాడు. ఏమన్నా చెప్పాడు అనుకుంటే అసలు అప్పటికే మాట పోయింది, చెప్పలేకపోయేవాడు. నేను ఏడుస్తుంటే ఇట్లా కళ్ళు తెరిసి నా పైన చూసేవాడు కానీ అంత ఎట్లా వేసి కొన్ని తలక దించుకునేవాడు. అప్పుడు నేను నాకేమన్నా నీకు ఏమన్నా అయిపోద్దని దిగులుగా ఉందా నీకు అంటే ఇట్లా అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే గొప్ప దేవుడు నమ్ముకున్నామయ్యా, మనం ఇప్పుడు ఆ దేవుడు నీకు నిజంగా ప్రాణం ఇస్తాడంటే ఇట్లా అన్నాడు. పిచ్చిదానా, నా ప్రాణం పోతుంటే కూడా నీకు ఇంకా బ్రతుకుతానని ఆలోచన ఉంది అని నాకు అర్థమయ్యేది ఆయన భాష. అయినప్పటికీ కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు. ఆ స్థితిలో కూడా దేవుని ఆరాధిస్తే ఉండేదాన్ని. ఒకరోజైతే బాగా బాధపడతా ఉన్నాడు కాళ్ళ నొప్పులతో, విపరీతమైనటువంటి డాక్టర్లు అయితే ఒక చిన్న డాక్టర్ని మీరు ఇంట్లో పెట్టుకోవాలి, ఆయనకు భయంకరమైన నొప్పులు వస్తాయన్నారు. సరే మేమైతే డైక్లోఫెనాక్స్ ట్యాబ్లెట్ ఒకటి వేసి ఆ ప్రార్థనాయిలు అనుక్షణం ఎప్పుడు నొప్పి అంటే అప్పుడు, ఏ క్షణం అంటే నొప్పి అంటే అప్పుడు పోస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకరోజైతే బాగా ప్రార్థన చేసుకొని, ప్రభువా నా భర్త నొప్పులతో బాధపడుతున్నాడు, ఒక డాక్టర్ని పెట్టుకోవాలంటున్నారు, కేకలు బయట వీధుల దాకా వినిపిస్తాయంటున్నారు, నేను ఇలాంటి స్థితి చూడలేను ప్రభువా అని ప్రార్థన చేస్తే పడుకో ఉన్నాను. బాగా రాత్రి ఆయన కాళ్ళు ఒత్తి 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 అక్కడే ఆ కాళ్ళ మధ్యలోనే పడుకునేస్తున్నాను. అప్పుడు నాకు ఒక పెద్ద ఆయనలాగా చాలా ఫుల్లు షర్ట్ వైట్ షర్ట్ వేసుకొని దావతలాగా పంచి కట్టుకొని ఇప్పుడు ఉన్నట్టే ఉంది వచ్చాడు. వచ్చి అలాగే నా తల మీద ఇలా చేయబెట్టాడు, తలబెట్టి నన్ను లేపి బాధపడబాకమ్మా నొప్పులు రానీను అన్నాడు. అంతే, ప్రాణం ఇస్తానని చెప్పలేదు, ఇంకా నుంచి నీకు ఆయనకి నొప్పులు రానీను నేను అన్నాడు. సరే నాకు దిగ్గును మెలకు వచ్చింది. అప్పుడు లేచి చూశాను, లేచి చూసి ఈయన ప్రశాంత అప్పటిదాకా నొప్పులతో బాధపడుతున్నా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లేచి చూసి అమ్మా నొప్పులు తగ్గినట్టున్నాయి, ప్రభు నాకు కనిపించావా, నువ్వు నాతో మాట్లాడావా అనేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినాను వత్తడము. స్టార్ట్ చేసి ఆ 4 రోజులు 20, 21, 22, 23 ఈ 4 రోజులు అలాగే చేస్తూ ఉన్నాను. రాత్రి నిద్రలేదు, పొగులు అంతా పని, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎవరెన్ని వచ్చినా నాకైతే ఈయన కోసమే ఆలోచన వస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూనే ఉండేది. అనుక్షణము అప్పుడు మా నాయన వచ్చాడు, 20వ తేదీ వచ్చాడు. ఆ రాత్రి ఉంటే ఆయన అంట గంట గంటకు వచ్చి చూసేవాడంట. నేను ఎప్పుడు చూసినా ఆయన పాదాలన్నా వత్తుతుండేదనంట, కాళ్ళన్న చేతులన్నా వత్తుతుండేదంట, తలన్నా వత్తుతుండేదంట. ఆయనకి ఇంక నిద్ర పట్టలేదంట, అమ్మో నా బిడ్డ ఇంత కష్టపడిపోతుంది నేను చూడలేననేసి ఎప్పుడు తెల్లారిందప్పుడు లేచి వెళ్ళిపోయి మా అమ్మతో కూర్చొని ఏడుస్తా, అమ్మ నా బిడ్డ భయంకరంగా చేస్తుంది, భయంకరంగా బాధపడుతుంది, రాత్రి తెల్లవదు నిద్రలేదు, ఇద్దరికి అమ్మ నేను చూడలేకపోతున్నాను, ఏమైపోతాడు అనేసి వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళంట. అప్పుడు తర్వాత ఇంకంతే 24వ తేదీ వచ్చేసింది, నైట్ 10 అయిపోతూ ఉంది టైము. అప్పుడు కూడా కొంతమంది సిస్టర్ కలిసి ప్రార్థన చేసుకోవాలని కూర్చో ఉన్నాము. నాకు తెలిసిపోతూ ఉంది, భయం అంటే నాకు నిరామయం అయిపోయింది. ఆయన అప్పటిదాకా పడుకోలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పడుకునేశాడు. అప్పుడు శ్యామ్లకి ఏముందంటే అంబయ్య ఇన్ని రోజులు 4 రోజుల నుంచి పడుకోలేదు కదమ్మా, ఫ్రీ అయిపోయినాడు, ఇంక నేను కాదు అబ్బాయికి అని చెప్తా ఉంది. నాకు ఎక్కడో అనిపిస్తుంది ఇప్పుడు దాకా పడుకోకపోవడం ఏంది, ఇప్పుడు పడుకోవడం ఏంది, నేను పడుకునేస్తున్నాను, ఏదో జరుగుతుంది ప్రభువా, ఏదో అంటే అంటారు కదా భర్త దగ్గరే భార్య ఉంటే భర్త యొక్క ప్రాణాలు తీసుకోడని నేను నిజంగా సతీ సావిత్రిది చదివాను, ఆ పుస్తకాలన్నీ చదివేదాన్ని. అంటే నాకు అది అనిపించింది, ఆ సతీ సావిత్రి ఉన్నంతసేపు భర్త ప్రాణాలు తీసుకోలేకపోయాడు ఈ సింధు పురాణం ప్రకారం. నేను ఏమనుకున్నదంటే నాకు అప్పుడు ఆ క్షణం ఎప్పుడు నేను ఆయన విడిచిపెట్టిన దాన్ని ఒక క్షణం
ఇందుకు నాకు నిద్ర మత్తు కలుగు చేసి వెంటనే పక్కకు వచ్చి పడుకున్నాను. వీళ్ళందరూ వచ్చిన లే అన్నం తిందో అంటుంటే నాకు వద్దు ఇప్పుడు మళ్ళీ తింటానని అట్లాగే అనుకుంటున్నాను పడుకుంటున్నాను. ఈయనకేమైందో మా చెల్లి శ్యామలకని చూసుకోండి అని చెప్పేసి మేము చూసుకుంటాంలే పడుకోబడితే కట్టే పడుకునేసినాను. ఆయన వాళ్ళతో అడుగుతా ఉన్నారు ఎమ్మ ఏది అని అడుగుతా ఉన్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఇంక లాస్ట్ చనిపోయే స్టేజ్లో వచ్చి నిల్చుకున్నాను ప్రార్థన చేద్దాం. అప్పుడు కూడా ఆయన సార్ చూడలేదు. స్టాప్ వేసుకుని ప్రార్థన చేద్దామని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడే శ్యామలక్క ఏంది మా అబ్బాయి ఆడేస్తున్నాడు అనేసి అట్టే బైబుల్ అడ వదిలేసేసి అక్కడ బైబుల్ అక్కడ ఇద్దరం చెరవ పక్క వచ్చి ఎందుకు ఆడేస్తున్నావు ఏమైపోతుందంటే అప్పుడు శ్యామలక్క చేయిని ఒక చేతితో కుడి చేతితో పట్టుకున్నాడు, నా చేయిని ఎడం చేతితో పట్టుకున్నాడు, రెండు కళ్ళతో ఏడుస్తూ ఉన్నాడు. చేయిని రెండింటిని ఒక దగ్గరికి తీసుకున్నాడు. అంత జాయింట్ చేయబోయేటప్పటికి ఇంక ప్రాణం వదిలేశాడు. ఇంకంతే, అదొక్కటి చేశాడు. అదొక్కటే మాట్లాడింది కూడా ఆయనకు బాగాలేకుండా వచ్చిన తర్వాత అదొక్కటే చేశాడు. పిల్లలు ఎట్ట అన్నాడు అంతకుముందు ఇట్లా ఏం చేస్తావు అంటే నీకేం కాదు మనం పిల్లలు మనం బాగుంటామంటే పిచ్చిది ఇంకా ఆలోచిస్తుంది అనుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, 4 రోజుల క్రితమే అర్థమైపోయింది నేను చనిపోతానని. కానీ చెప్పడం రాలేదు, చెప్తే బాధపడతానని ఏమనుకున్నాడు నిలుచుకున్నాడు. అంటే అట్లాగే మింగేశాడు మరణాన్ని, అట్లా మింగేశాడు అట్ట మింగేశాడు అంతే మరణం అయిపోయాడు. ఇంకా అన్నీ అయిపోయినాయి. అప్పుడు కూడా నేను మీరు నమ్మరు స్థుతులు చెప్పుకుంటా ఈ 1000 స్థుతులు నా నోట్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. ఆ స్థుతులు ఆయన చనిపోయాడు పడుకోబెట్టుంటే నాకు చనిపోయినాడు ఏం తెలియలేదు. ఆ 1000 స్థుతులు చదువుకుంటూ ఆయన ఆయన చెవి దగ్గర పడుకునేసి స్థుతులు చెప్పుకుంటా పడుకునేస్తున్నాను. స్థుతులే ఇంకా ఆయన చనిపోయినాడా ఏడ పడుకోబెట్టారు ఏమి నాకు తెలియదు. 3 నెలలు నాకు అసలు నాలో నేను లేను, అసలు నేను తింటున్నానా లేదు అసలు ఏమీ తెలియదు నాకు. అలాగే నాకేది గుర్తొచ్చిందంటే లాజరు 3 నెలలు బ్రతికొస్తాడు కదా అలాగే వస్తాడని ప్రతిరోజు గుమ్మం వైపు చూస్తూనే ఉండేదాన్ని, అడుగుతూనే ఉండేదాన్ని, ప్రభు లాజర్ని బ్రతికిచ్చావు కదా బ్రతికిచ్చు వస్తాడు. 3 నెలలు అలాగే ఉండిపోయినాను చూస్తూనే ఉండేదాన్ని, అట్లాగే ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, బాధపడుతూ ఉండేదాన్ని, దుఃఖపడుతూ ఉండేదాన్ని. కొద్దికాలం తర్వాత అట్లాగే ఏడుస్తూ ఉంటే మన నీరు 2012 అంతా అలాగే జరిగింది. 2013 మళ్ళీ నాకు అప్పుడు నాకు మళ్ళీ బ్రెస్ట్లో లెఫ్ట్ బ్రెస్ట్లో చిన్న గడ్డలు వేసింది. ఇది ఎందుకు వచ్చింది ప్రభు అని ఎవరికి చెప్పకుండా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగాను. 15 రోజులు తిరిగాను, ఎవరికి చెప్పలేదు భయపడతారని. ఆమె ఏమంటే అదేం కాదమ్మా పాలగ్రింది బయట మెడిసిన్ తీసుకో నేను రాసిస్తానంటే తెప్పించుకోరు ఇంకా 4 రోజులు వెయిట్ చేశాను అదేం తగ్గలేదు. అప్పుడు చెప్పాను శ్యామలక్కి సరే ఎందుకైనా మనం నెల్లూరుకి పోదామని చెప్పి నెల్లూరుకి తీసుకెళ్ళింది. అక్కడ చూసి వాళ్ళు కూడా అదేం ఏం లేదు నార్మల్ గడ్డి ఆపరేషన్ చేసేస్తాం ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ చేసి మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకేం కాదు అట్లా ముందు సిచ్యువేషన్ అంతా చెప్పాము ఇట్లా మా ఆయనకి ఇట్లా క్యాన్సర్ ఇట్లా అని చనిపోయారంటే అదేం కాదులేమ్మా అది మంచి గడ్డి అని చెప్పారు. అప్పుడు అది పైకి పంపించారు హైదరాబాద్ పోయిన తర్వాత. అది మళ్ళీ ఎందుకు రీసెర్చ్ చేశారో నాకైతే తెలియదు, మరి నాకు పునర్జన్మ ఇచ్చాడేమో దేవుడు నాకైతే తెలియదు. అప్పుడే కానీ వాళ్ళకి ఆపరేషన్ చేసి ఇంక బాగుందని చెప్పేసి ఉంటే మేమైతే దాన్ని చూసుకోవడము ఇంకా నాది ఎలా అయిపోయి ఉండో నాకైతే తెలిసి ఉండదు చనిపోయి ఉండేదాన్ని. మరి ఎందుకు వాళ్ళు రీసెర్చ్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు చేశారో ఎందుకు వాళ్ళకి ప్రణాళిక వచ్చిందో అసలు అర్థం కాదు. నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రండి అని చెప్పారు. సరే బాగుంది కదా ఎందుకు ఇమీడియట్గా ఆపరేషన్ రమ్మంటున్నారని వెళితే ఎంఐ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ ఉంది ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాము ఆపరేషన్ అయిపోయింది కదా కలిపెట్టేశాం కదా అని అంటే అప్పుడు నేను మళ్ళీ మా సిస్టర్ శ్యామలకు ఇద్దరం వెళ్ళాము ఏడ్చుకుంటూనే వెళ్ళాము ఇంక ఇక్కడ వద్దు మనకు అనేసి ఇంక ఇంత బాధ వద్దు ఇంక మళ్ళీ ఇక్కడ ఉండకూడదు మనం అనేసి అప్పుడు చెన్నైకి రిపోర్ట్స్ తీసుకెళ్ళడము అక్కడ చూపించడం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం నాకు కూడా ఒక 10 లాక్స్ దాకా ఖర్చు అయిపోయింది. నిజంగా ఆ కుటుంబానికి కూడా నేను రుణపడి ఉండాలి ఎందుకంటే నా కోసం అంత చేయడం అనేది కూడా నిజంగానే నా జీవితంలో అది కూడా ఒక అంటే ఎందుకంటే నేను ఏ రోజు కూడా వాళ్ళ గురించి చెడుగా చెప్పుకున్న దాన్ని ఎప్పుడు కాదు వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా అది నా వ్యక్తిగత జీవితం ఇప్పటికీ కూడా నాకు మాత్రమే తెలుసు దేవుడికి మాత్రమే తెలుసు. నేను ఎప్పటికీ ఎవరికి అక్కకి మాత్రం ఏదన్నా నాకు ఎక్కువైపోతే కొన్ని కొన్ని చెప్పుకునేదాన్ని కానీ ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు.
కానీ వాళ్ళు నాకు నా కోసం ఇన్ని చేశారు కదా, నా తల్లిదండ్రులు చేయాల్సింది వీళ్ళు చేశారు కదా, ఇది చాలు ఈ జీవితంలో అనుకునేదాన్ని అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి నేను బాప్తీసం తీసుకోవాలి, నా జీవితం ఇంకొద్దు, ఈ దేవులతో నాకు వద్దు, ఈ దేవులు కాదు, ఇంక నేనంటే ఇంక యేసుక్రీస్తుని నమ్మాలి, ఒక నిజం తెలుసుకోవాలి, అసలు ఏంది దేవుడు అంటే ఏందని అప్పుడు వెతకడం స్టార్ట్ చేశాను. 3 నెలలు శివయ్య, పార్వతీదేవి, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే సాయిబాబా, ఈ మూడు నెలలు ముగ్గురు దేవతలు సాయిబాబా ఎదురుగా కూర్చొని ఎలా గుడిలో ఉంటాడో అలాగే ఫేస్ టు ఫేస్ కూర్చొని అట్లే వచ్చి, ఏమ్మా నువ్వు మొదట నీ అన్నం నేను ఇక్కడ సాయిబాబా గుడి కడితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి 12 గంటలు అప్పుడు 12 గంటల ఆరతికి మొత్తం అన్నం వండుకొని ఆ యొక్క ప్రసాదం పెట్టాలన్నమాట, అక్కడ అన్నంలో నెయ్యి వేసుకొని ప్రతిరోజు ఒక ముద్ద ఆయనకి తీసిపెట్టి తర్వాత ఇంట్లో వాళ్ళకి వచ్చి 2:00 నేను ఇంటికి వచ్చి అన్నం తినేటప్పటికి అప్పుడు వచ్చి అన్నం తినేదాన్ని. అప్పుడు అన్నాడు సాయి, ఏమన్నాడంటే, అమ్మా నేను ప్రతిసారి ప్రతిరోజు నువ్వు తెచ్చే ప్రసాదం కోసం ఎదురు చూస్తూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కదా, ఎందుకు నన్ను దూరం పెట్టేశావంటే నేను ఒకటే అన్నాను, సాయి నిజమే సాయి, నా ప్రసాదం నువ్వు తిన్నావు కదా, మరి నాకెందుకు ఈ జీవితం ఇచ్చావు, పుట్టుట మరణం అవ్వట సహజం అన్నాడు. నిజమే సాయి, పుట్టడం మరణం అవ్వడం కరెక్ట్ కాదనిలే సాయి, కానీ మరి నా చిన్న జీవితంలో నా బిడ్డలకి ఊహ తెలియకుండానే నువ్వు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా సాయి అని అంటే, లేదు అవి కొన్ని జరిగిపోవాలి అంటే, లేదు సాయి ఎందుకు చేయకూడదు, మీరు నా భర్తను కొన్ని రోజులు ఉంచచ్చు కదా, నేను జీవితకాలం అనలేదు, నా పిల్లలకు ఊహ తెలిసేంతవరకు ఉంచచ్చు కదా అని అంటే, సరే సాయి నేను ఒకటి అడుగుతాను, అసలు దేవుడు ఎవరు సాయి అన్నాను. దేవుడు ఎవరంటే నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు సాయి, నేను నిన్ను అడుగుతున్నాను సాయి, నాకు దేవుడు ఎవరు చెప్పంటే, దేవుడు ఎవరు అని అంటే, నిజంగా మీరు దేవుళ్ళ, యేసుక్రీస్తు వారి దేవుడా అడిగాను వాళ్ళని. అట్లా అడిగాను ప్రశ్న. అడిగినప్పుడు ఆయన అసలు ఇంక ఏమీ సమాధానం చెప్పలేదు. 3 నెలలు అలాగే వచ్చాడు, ఇలాగే వెళ్ళిపోయాడు. తర్వాత శివుడు పార్వతి సేమ్ అదే పరిస్థితి. నిద్రపోవాలంటే మీరు నమ్మరు, నేను ఈయన చనిపోయిన తర్వాత ఆ సంవత్సరం 2012 అంతా నిద్రపోలేదు అసలు. తర్వాత 3 నెలలు కూడా నిద్ర వస్తే నాకు ఆ దేవుడు గుర్తుకొచ్చేసేది అంతే. ఇంకా నేను నిద్రపోతున్నాను, కళ్ళు మూస్తే చాలు వచ్చి కూర్చునేసేవాళ్ళు, ఏం చేయాలి ఆ నిద్ర లేదు. ఇంక వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చేసి నన్ను నిద్రపోనిచ్చేది రాత్రి అంతా, నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు, ఇదే ప్రశ్నలు. సో నేను ఒక్కటే అడిగేది, ముగ్గురికి ఒకే ప్రశ్న వేసాను, మీరు నిజమైన దేవుళ్ళ, ఏసయ్య నిజమైన జీసస్ నిజమైన దేవుడా నాకు చెప్తే, ఇప్పుడు నేను ఇంక యేసుని నమ్మను, మిమ్మల్నే నమ్మతానంటే, ఇంక ఎవరు ముగ్గురు సమాధానం చెప్పింది కాదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినైతే నిజమైన సత్యము నా జీవితంలో, నేను నిజముగా నమ్మింది. మొదటగా నేను దేవుని ఎక్కడ తెలుసుకున్నానంటే అక్కడే తెలుసుకున్నాను. అప్పుడు వాళ్ళు 3 నెలలు నా కల్లో కనిపించడం, రావడం, మాట్లాడడం, అసలు ముఖాముఖిగా మాట్లాడడమే ఇంకనా అంతే. ఇంకా 3 నెలలు పూర్తి అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో, ఇంక నేను నిజంగా దేవుని తెలుసుకున్నానని వాళ్ళకి అర్థమైపోయింది, గట్టిగా పట్టుకున్నానని. ఇంకా అంతే, వాళ్ళు ఎన్ని చేసినా నేను తిరగలేదు. మీరు చెప్పండి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పండి సాయి, నేను ఉంటానంటే సరే నా భర్త పోయినాడు కదా వదిలేయండి, మీరు నిజమైన దేవుడా చెప్పండి అంటే చెప్పలేదు వాళ్ళు. ఇంకంతే ముగ్గురు. ఇంకా నేను అప్పుడు తెలుసుకున్నాను, అప్పుడు బైబిల్ చదవడం స్టార్ట్ చేసినాను. అప్పుడు నేను చనిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు నేను చనిపోవాలనుకున్నాను, ఎందుకంటే నాకు అసలు ఏ ప్రపంచం తెలియదు. ఊరికి పోవాలన్నా రావాలన్నా ఈయన తీసుకెళ్లేవాడు, వచ్చేటప్పుడు అమ్మోళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. నేను ఒంటరి ప్రయాణం ఈ ఇంట్లో, నేను ఒంటరి ప్రయాణం చేయలేను తండ్రి, నేను చనిపోవాలి ఎలాగైనా అనేసి ఇద్దరు బిడ్డల్ని పడుకోబెట్టేశాను. 9:00 అయింది, ఇద్దరు పడుకున్నారు. పడుకొని 6th క్లాస్ ఒకరు, 4th క్లాస్ ఒకరు చదువుతున్నారు. నిద్రపోయిన తర్వాత ఇంక నేను లేచి వాళ్ళిద్దరికి చెరువుకు ముద్దు పెట్టుకొని ట్యాబ్లెట్లు అన్నీ వచ్చినవన్నీ ఉన్నాయి కదా ట్యాబ్లెట్లు అన్నీ ఒలిసి ఒక గిన్నె నిండా పోసేసుకున్నాను, ఒక చెంబు నిండా నీళ్ళు పక్కన పెట్టేసుకుని దేవుడి రూమ్లోకి వెళ్ళి ఇంక ఇవి మింగేసి మనం ఎవరికి తెలియకూడదు ఒక లెటర్ రాసి పెట్టేసి, నా చావుకి ఎవ్వరు కారుకులు కాదు, నాకు నా భర్త కోసం నేను వెళ్ళిపోతున్నానని రాసి పెట్టేసుకొని ఇవి మింగేసి తర్వాత రాసి పెట్టేసి అక్కడే పెట్టేసి పడుకునేద్దామని అనేసి ఎవరికి తెలియకుండా పడుకునేద్దామని అనేసి నా ప్రయత్నంలో నేను ఉన్నాను. అప్పుడు సరే పిల్లలకు ముద్ద పెడతామంటే నేను బైబిల్ ఉండేది నాకు, ఆ బైబిల్ నేను సోఫాలో పెట్టుంటే సోఫాలో నాకు ఆ బైబిల్ కనిపిస్తూ ఉంది. వెళ్ళి సరే ఒక్కసారి చదవమంటున్నాడు, ఒక్కసారి చదవని వెళ్ళాను. వెళ్ళి ఆ బుక్ ఒక్కసారి చదవదామని నా మనసు కనిపించింది. తీసి చూడంగానే అసలు ఏ అది, నీ తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను మరవను విడవను ఎడబాయిననే మాట మాత్రమే నాకు కనిపించింది, మాట మాత్రమే చదివినాను, అదొక్కటే చదివాను ఆ లైను.
అప్పుడు మళ్ళీ చదివాను, మళ్ళీ చదివాను, 10 సార్లు చదివాను. అంటే చదువుకుంటూనే ఉన్నాను, నా మాట అర్థం అవ్వడం కోసం 10 ఊరికే చదువుకున్నాను. అంటే తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను మరవను విడవను ఎడబాయని అంటున్నాడంటే ఇదేదో మాట్లాడుతున్నాడు నాతో, అంటే ఇది చేయడం కరెక్ట్ కాదేమో. నన్ను మళ్ళీ ఆ ట్యాబ్లెట్లను ఎత్తుకుపోయి చెత్తకుండీలో పోసేసి మళ్ళీ ఆ వాటర్ తాగేసి అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసుకొని నాతో మాట్లాడినావు కదయ్యా ఇప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఇంకా ఆ రోజటి నుంచి బైబిల్ చదవడం స్టార్ట్ చేసినాను. ఆ రోజటి నుంచి అప్పుడు 2013లో మళ్ళీ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నాకు క్యాన్సర్ అని తెలిసిపోయింది. ట్రీట్మెంట్కి వెళ్ళాలి, డాక్టర్ గారు పిలిచారు, ఈమెని బయట పంపించండి, మీతో మాట్లాడతానని సామ్లకతో బాబాయ్తో మాట్లాడుతా ఉన్నా. నేను ఒకటే చెప్పాను డాక్టర్కి, సార్ నాతో మాట్లాడండి, నాకేం భయం లేదు, ఎందుకంటే నేను నా భర్త విషయంలో నేను అన్నీ చూసేస్తున్నాను, నాకు ఈ జబ్బు అంటే నాకు భయం లేదు సార్ మీరు చెప్పండి అంటే ఆయన దీనంగా చూసి సరే సరే అమ్మ కూర్చో చెప్తానని చెప్పి అప్పుడు చెప్పాడు. మీరు ఇట్లా ట్రీట్మెంట్కి ఇంత అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, మీరు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారంటీ ఎవరూ చెప్పలేము, కానీ ఏదైనా మీ ధైర్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉండాలి, మీరు సపోర్ట్గా నిలిస్తే అమ్మ ఎన్ని రోజులైనా నిలబడుతుంది అమ్మా అని అంటే మేము నిలబడతామని నా పక్షాన నిజంగా మాడబడుచు బాబాయ్ నిలిచారు. ఎన్నైనా సరే నిలిచి నా జీవితంలో ఈరోజు నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు పునర్జన్మనిచ్చారు, వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పుకోవాలి, ఎప్పుడు ఉండాలనే కదా, లేకపోయినా సరే ఇప్పటికీ కూడా వాళ్ళు పెట్టినటువంటి భిక్ష ఇది. దేవుడు నన్ను జన్మింపజేస్తే వాళ్ళు నాకు ఆరోగ్యం ఇస్తూ వచ్చారు. అట్లా జరుగుతా వచ్చింది. అంతే వెంటనే నేను ఆ రోజు రాత్రి 12 అయింది వచ్చేటప్పటికి వచ్చి మళ్ళీ వెంటనే పడుకుని ఇలా స్నానం చేసి మోకరించి ప్రార్థన చేసుకున్నా. అక్క ఏడస్తా వస్తుంది, బస్సులు అంతా ఏడిపోయినామి, ఏడస్తా వస్తుంది, తమ్ముడు బాగొట్టేసుకున్నాము, ఈ పిల్లని బాగొట్టేసుకు ఎట్లా అనేసి అప్పుడు వచ్చి ఇంకా నేను రాత్రి పడుకొని అదే ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా, ఒకటే తీర్మానం చేసుకున్నాను నా జీవితంలో, నేను బ్రతికితే నీ కోసం బ్రతకతా, చనిపోతే నీ కోసం చనిపోతా, అది బ్రతికిస్తావో చంపేస్తావో నీ ఇష్టం, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా. అప్పుడు నాకు హిజ్కియా గురించి నేను వినుండాను, అది ఎక్కడో నాకు తెలియదు, కరెక్ట్గా రాజుల గ్రంథంలో చూపించాడు 21వ అధ్యాయంలో. వెంటనే నాకు తెలియదు, అసలు వినుండాను కానీ వాక్యం గురించి రాజుల గ్రంథంలోనే ఉందనేది తెలియదు నాకు. కరెక్ట్గా రాజుల గ్రంథం 20వ అధ్యాయం చూడమంటే వెంటనే తీసి చూడంగానే ఆ హిస్కియా గురించి చూపించాడు దేవుడు. అదంతా చదివాను, ఆ అధ్యాయం అంతా చదివి, ప్రభువా నిజమే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన అసలు ఏ తప్పు చేయలేదు, ఆయన చెప్తున్నాడు విన్నవించుకుంటున్నాడు, అయ్యా నాలో ఏదీ లేదు కదయ్యా, నీకు తెలుసు కదయ్యా నా గురించి అని తెలియపరచుకున్నా, మరి నాలో ఏముంది ప్రభువ, నాలో నా మంచిదాన్ని కాదు కదా ప్రభువ, మరి నేను ఎలా చెప్పుకోవాలి నీ సన్నిధాలు, అయినప్పటికీ నేను అదే అడిగిన దేవుడిని, అయినప్పటికీ ప్రభువ ఇప్పటి నుంచి నేను హిస్కియా ఎంత గొప్ప వ్యక్తో ఎంత గొప్ప రాజో నాకు తెలియదు, మీరు బైబిల్లో రాసిపెట్టినారు కాబట్టి నేను చదివా, కానీ ఆయనకి 15 సంవత్సరాలు మీరు ఆయుష్ను పొడిగించారు, నాకైతే 8 సంవత్సరాలు మీరు పొడిగిస్తారు ప్రభు, నా జీవితంలో నన్ను నేను ప్రేయర్ చేసుకుని పడుకుంటే నాకు 30 ఇయర్స్ చూపించాడు దేవుడు. ఆ రోజు రాత్రి చూపించాడు 30 ఇయర్స్, కానీ ఇంకా ఎక్కువ కూడా బ్రతకచ్చు, అది ఆయన ఇష్టం, ఆయన చేతుల్లో ఉంది. నాకు 30 ఇయర్స్ చూపించినాడు. నాకు హిజ్కియాకైతే 15 సంవత్సరాలు, ఎందుకంటే 15 సంవత్సరాల్లోపే నా పిల్లలు చదువు అయిపోతుంది, నాకు ఇంకా కావాలి ప్రభు ఎక్కువ వయసు, నాకు 15 సంవత్సరాలు నాకు చాలు ప్రభు, నా పిల్లల జీవితాలు చూడాలి కదా నేను అని అంటే అప్పుడు నాకు 30 ఇయర్స్ చూపించాడు. 2016లో చూపించాడు అది. 2013లో నేను బాప్తిసం తీసుకున్నాను. 2013లో బాప్తిసం కూడా ఎలా తీసుకున్నానంటే మా ఇంట్లో దేవుడు అంటే అసలు ఇష్టం లేదు, అందరు విగ్రహారాధకులే, విగ్రహాలకైతే పూజలు చేయరు కానీ వాళ్ళైతే విగ్రహారాధకులే, అంటే దేవుడు అంటే తెలియదు, ఈ లోక దేవుడు అంటే తెలియదు, అయినా దేవుళ్ళు నమ్ముతారు. నాకు ఈ లోక దేవుళ్ళు అంటే తెలుసు, అయినా నేను చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేది లేదు. శ్యామ్లకు నాకు ఒక భరోసాగా నిలిచింది, తీసేసుకో ఏదైతే ఏదైంది నేను నిలుస్తాను నీ వెనక, నువ్వు తీసేసుకో, ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పకుండా తీసేసుకునింది. సరే అత్తమ్మ కన్నా చెప్పాలి కదా, రేపు ఒకరోజు మళ్ళీ అడుగుతారు అనేసి ఆడ పిల్లలు నేను శ్యామ్లక్క అత్తమ్మ కలుసుకొని మా ఏమైంది, కొడుకునే పోగొట్టుకున్నాము, ఈ పిల్లన్న బతికించుకున్నాము, ఆ పిల్లకాయలకి ఆడపిల్లకాయలు తల్లి కావాలి కదా అని అంటే సరే నీ ఇష్టం అనింది, ఆమెకు తెలియదు నీ ఇష్టం అనింది, సరే నేను మీ మామయ్యకి కూడా చెప్పను, ఎవరికి చెప్పను, నువ్వు తీసేసుకొని చెప్పింది. అప్పుడు నా పిల్లలు కూడా అమ్మ పూజలు అయితే వాళ్ళ తాతయ్యకి సాయంత్రం అయితే దీపం పెట్టాలా, అప్పుడైతే తాతయ్యకి అయితే మేము ఉన్నాం కదమ్మా మేము పెడతాము దీపము, ఎన్ని మేము చేస్తాము, నువ్వు బాప్తిసం తీసేసుకొని నన్ను ప్రోత్సహించారు. బాప్తిసం నేను 14వ తేదీ తీసుకున్నాను, ఏప్రిల్ 14, 2014లో.
కానీ నాకు 4వ తేదీ నాకు 3 ముగ్గురు పాస్టర్లు వచ్చి బిందులతో నాకు తెలియదు రాసి పెట్టుకుంటాను ప్రతిదాన్ని నేను నాకు దర్శనాలు ఇస్తే. అది ఎప్పుడు నాకు దర్శనం ముందుగానే 4వ తేదీ 3 ముగ్గురు బ్రదర్లు వచ్చి బిందులతో ఇత్తల బిందులతో వచ్చి నాకు స్నానం చేయించారు. అది నాకు తెలీదు అతి రాసి పెట్టుకో ఉన్నాను. బాప్తిస్ తీసేసుకున్న తర్వాత వెళ్ళాను బాప్తిస్ సిద్ధపడి ప్రయర్ చేసుకొని సామ్లక్క చెప్పేసి వెళ్ళిపోయాను. అటు వైట్ శారీ అయిన తీసిచ్చింది తీసుకొని వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేసి మా అన్నోళ్ళు దేవుణ్ణి నమ్ముకోమంటే అక్కడికి వెళ్ళి నెల్లూరు దగ్గర తీసుకున్నాను. ఆడ పెద్దయ్య గారు వచ్చారు. వచ్చి ఆడ బాప్తిస్ అమ్మ నిజంగా నమ్ముకుంటున్నావా నువ్వు, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే వెళ్ళిపోతావా వెనక్కి వెళ్ళిపోతావా, ఏంది పరిస్థితి అంటే నా మరణం అయ్యేంత వరకు నేను ఏమి నేను వెళ్ళను పెద్దయ్య గారు, నేను తీసుకుంటాను ఏమైతే అయింది నేను తీసుకుంటాను, మా ఆడబొడుచు నాకు సపోర్టుగా ఉందంటే. అప్పుడు ఆయన ప్రార్థన చేసి బాప్తిసం పంపించాడు. ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత నాకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెప్తూ వచ్చాడు, నువ్వు ఇప్పుడు కూడా నూతనంగా ఆ మాట గుర్తు రావట్లేదు 14వ అధ్యాయంలో ఉంది, కొత్తగా నువ్వు జన్మిస్తేనే తప్ప నువ్వు నీ దేవుని చూడవు దేవుడి దగ్గరికి వెళ్ళవని ఆ మాట ఒక సెంటెన్స్ ఉంది, అది నాకు చదివి అది వినిపించాడు. ఆ మాట చెప్పి ప్రార్థన చేసి తర్వాత చెప్పాడు నాకు ఒక మాట చెప్పాడు, అయ్యగారు నేను ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను అసలు ఇలాంటి దేవుడు ఉన్నాడని తెలియకునే ఇన్ని ఇంతకాలం ఉన్నాను, తెలుసుంటే అసలు పెళ్ళి కానీ ఏం చేసుకోకుండా నేను నిజమైన దేవుడిని ఎరుగుంటున్నంటే నీది నీకు ఒక ప్రణాళిక ఉందని ఆయన, ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసుంటాడు నీ జీవితంలో. అక్కడ నా శ్యామలక్క ఉంది కాబట్టి నా జీవితం ఇలా అయింది బ్రదర్, లేకపోతే నేను అసలు ఇప్పుడు కూడా దేవుని తెలుసుకోండను కదంటే ఆయన ఒక మాట చెప్పాడు, పిచ్చిదానా నీ పరిస్థితి ఇలా ఉంటుందనే మొదటగానే ఆమెకు తెలియదు దేవుడు అంటే ఎవరో, తెలియకముందే నీ కోసము దేవుడు ఆమెను అక్కడ సిద్ధపరిచినాడు. నువ్వు వెళతావని నీకు ఈ పరిస్థితి వస్తుందని తెలిసే ఆమెను సిద్ధపరిచేస్తున్నాడు అక్కడ దేవుడు ముందుగానే. ఆమెకు దేవుడు అంటే తెలియదు కానీ ఆమెను సిద్ధపరిచాడు, నీ కోసం సిద్ధపరిచాడు ఆమెని. అక్కడ మీరు ఏక శరీరాలే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి అని ఆ రోజు ప్రార్థన నీ కోసము ఆమెనిచ్చాడు అక్కడ అని చెప్పని ప్రార్థన చేసి పంపించాడు. ఆ రోజుటి నుంచి ఎన్నో పోరాటాలే, ఇప్పుడు దాకా ఒక పోరాటం అయితే ఇంకా ఎక్కువ పోరాటం, అసలు వెనక్కి వెళ్ళాలా ముందుకు పోవాలా, యేసుప్రభు నమ్ముకుంటే మీరు అప్పుడు ఇంకా స్టార్ట్ అయినాయి ఇంట్లో గొడవలు, దేవుడు నమ్ముకున్నది ఏమి అదే వేరే క్యాస్ట్ దేవుడు, అసలు మామయ్య అయితే బాగా అసలు బాగా తిట్టేవాడు, సుబ్బన్ బాబాయ్ కూడా తిట్టేవాడు, ఒకసారి అయితే తీసుకొని వెళ్ళిపో నీ పిల్లల్ని ఏం చూసుకో నీకు అంత ధైర్యము, ఎలా ఎట్ట దేవుణ్ణి నమ్ముకుంటావు నువ్వు అని చెప్పని అన్నాడు. తీసుకుని వెళ్ళిపో నీ ఇంటికి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో పుట్టింటికి పిల్లలిద్దరిని తీసుకొని మాల మాదుగోలకి ఇస్తావా పిల్లల్ని అని చెప్పని అడిగాడు. సరే అనేసి నేను అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, మౌనంగా కిందకి యేసుక్రీస్తు వారు గుర్తుకొచ్చేది నాకు, మౌనంగా కిందకి. ఆ రోజు ఆయన కలువరి సిలువలో ఒక నీతిమంతుడై ఉండి పాపాత్మల కోసం తలదించుకున్నాడు, మరి నేను పాపిని మరి నా జీవితంలో నేను తలదించుకున్నా ఇంకా దించుకోవాలనేసి ఆయన ఎన్ని చెప్పినా నాకు వినిపించలేదు. ప్రభువా ప్రభువా అంటే నిలుచుకున్నాను. ఎవరిని చూసుకుని నీకు ధైర్యం అంటే నేను ఒకటి అడిగిన ప్రభువా నిన్ను చూసుకుని నాకు ధైర్యం అయ్యా, అది కూడా చెప్పుకోలేక గమ్మగా మనసులోనే పెట్టుకుని, ఎందుకంటే ఆయన ఎన్నో మన జీవితంలో చేశాడు ఆయనకి వెదిరించకూడదు, ఎప్పుడు ఎన్ని వచ్చినా సరే ఆయన నిద్రించకూడదని నేను నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రులు కూడా నాకు అదే చెప్పారు, ఎన్ని వచ్చినా ఆయన మాటే వినాలి తప్పితే నువ్వు వెనకపోవడానికి లేదు అని చెప్పేసినారు. అంతే ఇంక నా అప్పటి నుంచి పోరాటాలు శారీరకంగా మానసికంగా అన్నీ ఎన్నంటే జీవితంలో చెప్పలేను, చెప్తే రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాలు కూడా చాలు నా జీవితం గురించి చెప్తే. యేసు ప్రభువుని నమ్ముకుంటే మా ఆస్తులు పోతాయి మా పొలాలు పోతాయి అన్నీ పోతాయి అనేసి చాలా బాధపడేవాళ్ళు. మామయ్య అయితే ఒకసారి మాది ఫ్లాట్ ఉండేది సూలూరుపేటలో, ఆ ఫ్లాట్ పక్కనే చర్చి కడుతున్నారు, పోయింది ఫ్లాట్ ఈమె దేవుణ్ణి నమ్ముకొని ఇద్దరు దేవుణ్ణి నమ్ముకొని మా ఆడబొడుచుని అయితే పంచిన్నంగా అడిగేది వాళ్ళు కాదు, ఆమె మా కోసం కూడా చాలా పడింది దేవుణ్ణి నమ్ముకొని ఆ ఫ్లాట్ పోయింది ఇంక ఎవరు కొనరు అన్నారు. అప్పుడు అక్కడే నిలుచుకొని ఆయన ఆ మాట అంటా ఉన్నాడు, మామయ్య ప్రభువా ఇది మా నాకు ఇష్టమైతే నేను నీకు ఇచ్చేసి ఉండేదాన్ని, అసలు దేవుని మందిరానికి ఇచ్చేసి ఉండేదాన్ని, కానీ ఇది అత్తమోలేదు కాబట్టి నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అది మళ్ళీ నాకు ఒక సాక్ష్యం పెట్టాలి ప్రభువా నువ్వు అక్కడ ఆయన నోటితోనే మళ్ళీ ఆయన అనాలంటే తిరిగి మళ్ళీ 3వ రోజు అసలు ఎన్నో బూతులు అడిగాడు ఆ క్షణము.
అంతే వెంటనే ప్రైజ్ చేసుకున్నాను ప్రభా, నీకు తెలియకుండా ఏది నా జీవితంలో లేదు ప్రభా అని. అప్పుడు వెంటనే ఆ ఫ్లాట్ మళ్ళీ వచ్చి బాబాయే లేదు, వాళ్ళ మందిరం కట్టడం లేదు అని చెప్పారు. అన్నీ నా జీవితంలో ఎన్ని సాక్ష్య జీవితాలంటే, క్యాన్సర్ ఫస్ట్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా నాకు స్కాన్ తీయాలి అంటే అన్నీ మొత్తం కీమోలు రేడియేషను 25 రేడియేషన్ పెట్టారు, 6 కీమోలు పెట్టారు, అన్నిటినీ తట్టుకున్నాను. నిజంగా దేవుని యొక్క శక్తితో మాత్రమే, ఆ డాక్టర్లకి ఆశ్చర్యపోయేది, ఎందుకంటే ఒక్కొక్క ఇంజక్షన్ 35,000 నాకు వేసింది. ఆ ఇంజక్షన్ వేసుకుంటే అసలు బ్లడ్ ఉండదంట. ఎంతోమందికి మేము చూసామమ్మా, నీకు అసలు బ్లడ్ ఉందంటే ఎప్పుడు కూడా 9 పాయింట్లు 11 పాయింట్లు తగ్గేది లేదు బ్లడ్. అది నేను ఒకటే అడిగేదాన్ని, అది నాకు ఇంజక్షన్లు పోతున్నా, సెలైన్లు పోతున్నా, ఆపరేషన్ అవుతున్నా, ఒకటే ప్రభువ యేసు రక్తమే చేయి. నేను నా శరీరాన్ని వాళ్ళకి అప్పగిచ్చేసి నా ఆత్మతో దేవుణ్ణి ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉండేది, మూలుగుతూనే ఉండేదాన్ని. వాళ్ళు అంత ఆపరేషన్ చేసినా ఎన్ని చేసినా కానీ నేను మూలుగుతూనే ఉండేదాన్ని, నా ఆత్మలో ఎప్పుడు మూలుగుతూనే ఉండేదాన్ని, కలవరిస్తూనే ఉండేదాన్ని. అప్పుడు తర్వాత ట్రీట్మెంట్ అంతే అయిపోయింది, లాస్ట్ స్కాన్ తీయాలి. అందరం భయపడుతున్నాం, ఇంకెక్కడన్నా ఉందేమో అని అనేసి శ్యామలక్క, బాబాయి, నేను అందరం ముగ్గురం కూర్చొని, ముగ్గురమే ఎక్కడికి పోవాలన్నా ముగ్గురమే వెళ్తూ ఉండేవాళ్ళమే, ఎన్నో పడ్డాము, పోయి ఏడ్చుకుంటూ ఉన్నాము. అయిపోయింది స్కాను. స్కాన్ తీసేటప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకుని ఉదయం పోతే రాత్రి ఎప్పుడో 12 అయ్యేది పాపం. నా కోసం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు నిజంగా ప్రభు, నేను ఎప్పుడు వీళ్ళ రుణం తీర్చుకుంటాను అనుకునేదాన్ని. పడుకొని నేను ఒకటే అడిగాను, ప్రభు నాకైతే ఏమీ తెలియదయ్యా, ఇప్పటి వరకు చాలా ఖర్చు చేశారు, నా బిడ్డల కోసం నువ్వు బ్రతికిస్తానన్నావు కదా ప్రభు అని ప్రేయర్ చేసుకొని ఆ స్కాన్ తీసేటప్పుడు పడుకున్నాను. అంతే, నాకు ఒక వైట్ పేపరు నాకు చూపించి అట్లాగే ఇట్లా వెళ్ళిపోతూ ఉంది వైట్ పేపరు. వచ్చి అక్కకు చెప్పాక నాకు వైట్ పేపర్ వెళ్తూ ఉంది, రిపోర్ట్ రాకముందే చెప్పాను, నాకు వైట్ పేపర్ కనిపించింది అక్క అంటే బాగొస్తుంది ఏమో లేమే ప్రార్థన చేసుకున్నాను. ఆడు కూడా మిద్దు ఎన్నో అంతస్తులు 5 అంతస్తులు బిల్డింగ్ పైకి ఇద్దరం వెళ్ళి ఇక్కడ తోమా భక్తుడు పరిచర్య చేశాడు, ఇక్కడ ఆయన ఆత్మ ఉంటుంది, ఆయన పరిచర్య ఉంటుంది, మేము ఇక్కడ చేసుకున్నామంటే ఇద్దరం పోయి ప్రేయర్ చేసుకున్నాము. ఆడ కూడా ప్రేయర్ చేసాము, ఆడ కూడా సాక్ష్యం చెప్పాము. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చి మీకు ప్రాబ్లం లేదమ్మా, మంచిగా ఉన్నారు, మీకేమి ఇబ్బంది లేదన్నారు. ఆ రోజు నేను స్కాన్ అయిపోయిన తర్వాత నన్ను అబ్జర్వేషన్లోకి ఒక రూమ్లోకి పంపించేస్తారు, వీళ్ళు దూరంగా ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అప్పుడు నాకు బాగా విపరీతమైన ఆకలి వేసిపోతుంది, 1 గంట అయిపోయింది, స్కాన్ ఉదయం తీస్తే 1 గంటకు బయట తీసుకొచ్చారు. బాగా ఆకలి వేస్తూ ఉంది, కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు అటెండర్స్ అంటే అక్కలు వాళ్ళు అప్పుడే కొంచెం బయటకు వెళ్ళి ఉన్నారు, వచ్చేటప్పుడు లేట్ అయింది. ఈ లోపలే నేను అట్లే పడుకునేసిన సోఫాలో, ఒక సోఫాలు కుర్చీలు వేసేసుంటారు, సోఫాలు అట్టే పడుకో ఉన్నాను. అందే అసలు మీరు నమ్మరు, నిజంగా ఫస్ట్ నన్ను తాకింది, అప్పుడు ఫస్ట్ తాకింది నా భర్తని చనిపోతాడని తెలిసినప్పుడు దేవుడు నాకు వచ్చి నా తల మీద చేయి పెట్టి ఆయనకి నొప్పులు రావన్నాడు. అప్పటి నుంచి నొప్పులు లేవు. ఫస్ట్ నాకు అప్పుడు కనిపించాడు, రెండోసారి హాస్పిటల్లో కనిపించాడు. కనిపించి ఇడ్లీయే తీసుకుని వచ్చి పెట్టాడు, తినేసాను, ఆకలేస్తాం తినేసాను. అప్పుడు అక్కోళ్ళు టిఫిన్ ఎత్తుకొని గబగబ అమ్మ వచ్చారు. అప్పుడు తినేసి మళ్ళీ రిలాక్స్గా పడుకునేసున్నా నేను. అప్పుడు వచ్చి లేమే టిఫిన్ తిందు, లేమ్మా లేట్ అయిపోయింది, మమ్మల్ని పిలవలేదు లేదు, అయ్యో పర్వాలేదు లేక నేను తిన్నాను కదా అక్క ఇడ్లీ అంటే, ఎప్పుడు తిన్నావు మే అనింది, తినేసాను కదా ఇడ్లీ అని చెప్పాను. అంటే ఇది చూడు చమ్మగోడు ఉంది అని చెప్పాను. అది ఏంది ఎప్పుడు తిన్నావు ఇడ్లీ అని చెప్పాను. ఫస్ట్ డే నాకు జరిగింది అది. అప్పుడు అవునా, యేసుప్రభు పెట్టాడేమో, అప్పుడు దాకా తెలియదు నాకు యేసుప్రభు పెట్టాడని. అప్పుడు గుర్తు వచ్చింది, అమ్మా దేవుడు పెట్టాడా ఇదే అనేసి. అంటే అప్పుడే అక్కకు వచ్చి పెట్టిందని అనుకుంటున్నాను, పెట్టావు కదా అక్క మళ్ళీ ఎత్తుకొచ్చావు అని అంటే, లేదు నేను ఇప్పుడే వస్తున్నాను అనింది. అప్పుడు ఒకసారి జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా నా అప్పటి నుంచి ఎట్లో కొంచెం దేవుని దయ వల్ల, ఆయన కృప వల్ల జీవిస్తూ వచ్చాను. తర్వాత ఒకరోజు అట్లాగే పడుకొని ఏడ్చుకుంటూ ఉన్నాను, వింటా ఉన్నాను వాక్యం. ఒక రోజు దేవుడు ఎక్కడో ఉండరు, మీ పక్కనే ఉంటాడని. అందరూ ఇంకా నాకు ఒంటరిగా పిల్లల్ని హాస్టల్ వేసేస్తాను, ఒంటరిగా పడుకుంటా ఉన్నాను. పడుకునేటప్పుడు ఒకరోజు విపరీతంగా ఏడ్చుకుంటున్నాను, ప్రభువా ఎవరు లేరు కదా, ఒంటరిదాన్ని అయిపోయినానే, పిల్లలు కూడా హాస్టల్ వెళ్ళిపోయినారే, 4 గోడల మధ్య ఉన్నాను, నిజంగా నువ్వు దేవుడు వంట కదా, దేవుడు కదా, నువ్వు పక్కనే ఉంటావంట కదా, ఇప్పుడు నేను పడుకున్నాను నా పక్కన నువ్వు ఉన్నావా అనేసి ప్రేయర్ చేసుకొని
ఏడ్చుకుంటూనే బైబిల్ని తిట్ట హృదయాల మీద పెట్టుకొని కళ్ళనీళ్ళు కారిపోతూ ఉన్నాయి పెట్టుకున్నాను. అంతే వెంటనే ఒక 5 మినిట్స్ అంటే నిద్రలో కూడా జారలేదు తెలుస్తుంది నాకు. వెంటనే ఆ గోడలో నుంచి నేను ఎప్పుడు బైబిల్ని ఒక పక్క పెట్టుకుంటాను, ఎందుకంటే అక్కడ నా తండ్రి ఉంటాడని పక్కనే పెట్టుకుంటాను. ఆ గోడలో నుంచి నాకు ఒక వాక్యం, గ్రీన్ కలర్ వాక్యము నీటి బిందువులతో రాసింది, భయపడకము నీకు తోడుగా ఉన్నానని వాక్యం వచ్చింది. నాకు స్వరం వినిపించింది, నేను ఆ స్వరం వినగానే లేచి బెత్తర భయపడిపోయేసి వెళ్ళిపోయినాను గుమ్మం దాకా వెళ్ళిపోయేసి. అప్పుడు నాకు అక్కడ వెలిగింది, అయ్యో ఏసయ్య కదా నాతో మాట్లాడింది. అప్పుడు స్వరం వినిపించాడు, అప్పుడు దాకా నాకు స్వరం వినిపించలేదు. అప్పుడు నాకు స్వరం వినిపించింది 2016లో స్వరం వినిపించింది నాకు. అప్పుడు తర్వాత అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా దేవుడు మాట్లాడడం, ప్రతిదీ మాట్లాడడం, ఏదన్నా కావాలన్నా దేవుని దగ్గర అడిగితే వెంటనే ఎవరో ఒకరి దగ్గర సహాయం చేయడం, శ్యామలక ద్వారాను ఎవరో ఒకరి దగ్గర ఎక్కువగా మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్యామలక బాబాయ్ దగ్గర, తర్వాత నా పుట్టింటి వాళ్ళ దగ్గర సహాయం ఇస్తూనే వచ్చింది. తర్వాత అక్కడి నుంచి నా జీవితంలో చాలా కష్టాలే అనుభవించాను. కష్టాలే చెప్పాలంటే సంతోషం అనేది నా జీవితంలో నవ్వుకున్న రోజులు, సంతోషపడిన రోజులు అయితే ఇప్పుడూ లేదు. ఎప్పుడు సంతోషపడ్డానంటే యేసుక్రీస్తు నేను నిజంగా నిజమైన దేవుడు అని నమ్ముకున్నప్పుడు మాత్రమే. 2016లో నేను 2014లో బాప్తీసం తీసుకున్నప్పటికి కూడా నాకు తెలియలేదు 2016లో నేను నిజమైన దేవుడని తెలుసుకొని ఆ రోజుటి నుంచి కూడా ఈ రోజుకి కూడా ఏది నేను ప్రార్థన చేయలేకపోతున్నా నాతోనే ఉంటాడు, స్వరం వినిపిస్తాడు నాకు ప్రతిరోజు 4:30 గంటకి కరెక్ట్గా 4:30కి నా పేరే పెట్టి పిలుస్తాడు సుభాష్ని అని. వెంటనే దిగ్గులు లేసేస్తాను. ఒక్కొక్క రోజు నాకు హెల్త్ బాగాలేనప్పుడు ప్రభు అని లేనయ్యా నా ఆత్మతో నేను ఆరాధిస్తానని. శరీరం ఒకటే మంచం మీద ఉంటుంది కానీ ఆత్మ అయితే ఎప్పుడు దేవునితో సిద్ధంగానే ఉంటుంది. కానీ అది కాదు కదా, శరీరాంతోనే మనము ఈ శరీరాన్ని జయించాలి, ఈ శరీరమే మన పాపము. అప్పటి నుంచి అలా జరిగిపోతూ వచ్చింది. పిల్లల విషయంలో నా జీవితంలో ఎన్ని సాక్ష్యాలు చెప్పాలంటే చాలువు. ప్రతిదీ దేవుని సన్నిధానంలో ప్రార్థించే పొందుకుంటూ వచ్చాను, పిల్లల విషయాల్లో పొందుకుంటూనే వచ్చాను, తర్వాత ఆత్మీయంగా పొందుకుంటూ వచ్చాను, నా జీవితంలో పొందుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు కూడా నా జీవితాన్ని ఇంక మీదట కూడా సాక్ష్య జీవితాలతో అందరికీ ఆదర్శంగా అందరినీ దేవుని సన్నిధిలో నడపాలని నా చివరి ఆశ. ఈ ఆశని దేవుడు తీరుస్తాడని ఇంకా ఎంతో చెప్పాలి కానీ సమయం లేదు కాబట్టి ఈ చిన్న సాక్ష్యం యేసుక్రీస్తు నామములను సమర్పించుకుంటున్నాను.